హలో గైస్ వెల్కమ్ టు ఎటాక్ నేను శశాంక్ ఇన్ కేస్ నేను మీకు తెలియపోతే నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఎడిటింగ్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోషాప్కి సంబంధించి ట్యూటోరియల్స్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రైస్ మీరు నా లాస్ట్ వీడియో చూస్తే నేను మీకు ప్రీమియర్ ప్రోలో ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అందులో ఫైల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని మీరు మామూలుగా ఒక ఫాలో అయ్యి ఉంటే పర్లేదు ఒకళ్ళు ఫాలో అవ్వకపోతే ఒకసారి ట్రై అయితే చేయండి నేను మీకు ఈ వీడియోలో మనం సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేయాలి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీక్వెన్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఫిలిం రీల్ లాంటిది మనం మనం ఇంపోర్ట్ చేసుకునే వీడియోస్ని కానీ ఫైల్స్ని కానీ ఎలా లైన్ బై లైన్ ఎలా ఆర్డర్లో మనకి నచ్చినట్టు ఎలా ప్లే అవ్వాలి అని మనం ఈ సీక్వెన్స్లో సెట్ చేసుకుంటాం మనం ఇప్పుడు ఈ వీడియోలో సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనం సీక్వెన్స్ని క్రియేట్ చేసుకునే ముందు ఫైల్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఇమేజెస్ని వీడియోస్ని అన్నీ సో మనం ఇప్పుడు సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం సీక్వెన్స్ని క్రియేట్ చేసుకోవడానికి టూ త్రీ వేస్ ఉన్నాయి అందులో ఫస్ట్ వే ఏంటంటే ఫైల్ న్యూ అండ్ సీక్వెన్స్ లేదా కంట్రోల్ లెన్ అండ్ షార్ట్ కట్ నొక్కినా మీకు సీక్వెన్స్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి సీక్వెన్స్ అండ్ ఇక్కడ మనకి టూ వేస్లో మనం సీక్వెన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ది సీక్వెన్స్ ప్రీసెట్స్ నేను దీనికి దూరంగా ఉంటాను ఏమంతా యూజ్ చేయను ఒకవేళ మీరు దీన్ని మీ కెమెరా బట్టి వాటి వాటి ప్రీసెట్స్ బట్టి మీరు అయితే దీన్ని యూజ్ చేయొచ్చు సెకండ్ వే సీక్వెన్స్ని సెట్ చేసుకోవడానికి ఏంటంటే సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని సెట్ చేయాల్సి ఉంటుంది ఎడిటింగ్ మోడ్ని అండ్ టైం బేస్ ఇన్ని ఫ్రేమ్స్లో రికార్డ్ చేశారు అని అండ్ ఫ్రేమ్ సైజ్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది అలా సెట్ చేసుకుని ఓకే నొక్కాలి ఇలా కాకుండా మనకి థర్డ్ వే ఏంటంటే ఈ థర్డ్ది సింపుల్ అండ్ ఈజీ వే సింపుల్గా మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియోని బట్టే ప్రీమియర్ ప్రో మీకు సెట్టింగ్స్ని ఆర్గనైజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో సెట్టింగ్స్లో రెజల్యూషన్ కానీ ఫ్రేమ్ సైజ్ కానీ అన్నీ ఒకే కెమెరా నుంచి ఒకే సెట్టింగ్స్ నుంచి కనుక మీరు రికార్డ్ చేసి ఉంటే మీకు ప్రీమియర్ ప్రో ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్స్లోనే కన్వర్ట్ చేసేస్తుంది ఆ సీక్వెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా టెన్ ఎయిటీపీ అని ఈ వీడియో అయితే టెన్ ఎయిటీపీ రెజల్యూషన్లో ఉంది నేను దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు నేను సీక్వెన్స్ క్రియేట్ చేయడానికి ఈ టైమ్ లైన్కైనా డ్రాక్ చేయొచ్చు లేదా ఇక్కడ మీకు చిన్న ఫోల్డెడ్ పేపర్లా కనిపిస్తుంది కదా ఇక్కడికైతే దీన్ని డ్రాక్ చేయొచ్చు ఇక్కడ చూస్తే మీకు అది బ్లూ కలర్లో మారింది అండ్ ఆ హ్యాండ్ పక్కన ప్లస్ సింబల్ వచ్చింది ఇలా మీరు టైమ్ లైన్లో డ్రాక్ చేస్తే మీకు సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోతుంది లైన్లోకి అయినా డ్రాక్ చేయొచ్చు లేదా ఇక్కడ ఫోల్డెడ్ పేపర్ ఉందిగా ఇక్కడికైనా డ్రాక్ చేయొచ్చు ఇక్కడ చూస్తే మీకు ఇది ది నేమ్ టెన్ ఎయిటీపీ అని సెట్ చేశాను ఎందుకంటే టెన్ ఎయిటీపీ ఫుటేజ్ ఇది టెన్ ఎయిటీపీ రెజల్యూషన్లో ఒకవేళ మీకు రెజల్యూషన్ గురించి తెలియపోతే పైన కాస్ట్లో వదిలేస్తున్నాను నేను దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి అయితే చూడండి దాన్ని అండ్ ఇక్కడ చూస్తే మనకి సీక్వెన్స్ సీక్వెన్స్ సెట్టింగ్స్ సీక్వెన్స్ సెట్టింగ్స్ చూస్తే మనకి ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్ సైజ్ అంటే ఆ రెజల్యూషన్లో అండ్ ఈ ఫుటేజ్ ఉన్న సెట్టింగ్స్లో అయితే మనకి ఆటోమేటిక్గా సీక్వెన్స్ అయితే సెట్ చేసేసింది అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు టెన్ ఎయిటీపీ ఫుటేజ్ని ఇక్కడ డ్రాక్ చేస్తే మనకి సపరేట్ సీక్వెన్స్గా అయితే వచ్చింది ఇక్కడ మనకి సింబల్ ఉంది కదా ఇది సీక్వెన్స్ సింబల్ ఈ వీడియో అవుట్ సైడ్కి నేను డ్రాక్ చేస్తాను ఇది టెన్ ఎయిటీపీ సీక్వెన్స్ అనమాట నేను ఇంకో ఫోల్డర్ కిట్ చేసి ఫైనల్ అని నేను చేసి ఫైనల్ అవుట్పుట్ కాబట్టి మనకు వచ్చేది ఫైనల్లో నేను దీన్ని సేవ్ చేస్తాను ఇది మనకి టెన్ ఎయిటీపీ ఫుటేజ్ అనమాట మీరు మీ కెమెరా ఏ సెట్టింగ్స్లో సెట్ చేసుకుని వీడియో తీసారో ఆ సెట్టింగ్స్కి ఈ సీక్వెన్స్ని అయితే మార్చేస్తుంది ప్రీమియర్ ప్రో అయితే సింపుల్గా ఇలా డ్రాక్ చేసి ఇందులో ప్లేస్ చేసిన ఇందులో ప్లేస్ చేసిన ఒకవేళ మీరు మీ కెమెరాని డిఫరెంట్ సెట్టింగ్స్లో యూజ్ చేసి వీడియో తీస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం వీడియో తీసి ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవచ్చా లేదా అని మనం ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఇది టెన్ ఐటీపీ ఫుటేజ్ ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్తో ఉంది దగ్గర దగ్గర అండ్ సెవెన్ ట్వంటీపీ ఫుటేజ్ థర్టీ ఎఫ్పిఎస్తో ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్తో మనకైతే ఫుటేజ్ ఉంది ఇక్కడ కానీ ఆ డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్తో మనం ఒక సీక్వెన్స్ని అయితే క్రియేట్ చేయలేము ఇప్పుడు ఇదే టెన్ ఐటీపీ రెజల్యూషన్లో నేను సెవెన్ ట్వంటీపీ యొక్క క్లిప్ని డ్రాక్ చేస్తే మనకి ఈ సెవెన్ ట్వంటీ క్లిప్ అనేది మనకి క్రాప్ అయినట్టు వస్తుంది ఎందుకంటే మనకి ఇది టెన్ ఎయిటీపీ సీక్వెన్స్లో ఈ సెవెండ్ ట్వంటీపీ ఫుటేజ్ అనేది మనకి జూమ్ అవుట్ అయినట్టు వస్తుంది సో మనం టెన్ ఎయిటీపీ సీక్వెన్స్లో టెన్ ఎయిటీపీ వీడియోనే వాడగలం సెవెండ్ ట్వంటీపీ కూడా వాడగలం కానీ మనకి క్రాప్ అయినట్టు వస్తుంది ఇప్పుడు నేను మీకు ఈ సీక్వెన్స్ ఇది మనకి ఇది కనిపిస్తుంది కదా ఈ సీక్వెన్స్ సింబల్ దీన్ని డెలీట్ చేసేసి ఇప్పుడు సెవెన్ ట్వంటీపీ ఉంది ఈ సెవెన్ ట్వంటీపీ ఫుటేజ్ని నేను ఈ టైం లైన్లోకి డ్రాక్ చేస్తే సెవెన్ ట్వంటీ పి నాకు సీక్వెన్స్ అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ సౌండ్ ట్వంటీ పీ సీక్వెన్స్లో నేను ఈ టెన్ ఐటిపి ఫుటేజ్ని డ్రాక్ చేస్తే ఈ ఫుటేజ్ చూసారా జూమ్ ఇన్ అయిపోయినట్టు వస్తుంది నేను దీని స్కేల్ తగ్గిస్తే అప్పుడు మీకు ఇది సెట్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి సౌండ్ ట్వంటీ పి సీక్వెన్స్లో మనకి టెన్ పీ ఫుటేజ్ జూమ్ ఇన్ అయినట్టు వచ్చేస్తుంది అలాగే టెన్ ఐటిపి సీక్వెన్స్లో సౌండ్ ట్వంటీ పీ ఫుటేజ్ క్రాప్ అయినట్టు వస్తుంది కానీ రెజల్యూషన్ మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండదు ఒకవేళ నేను సౌండ్ ట్వంటీ పిలో సీక్వెన్స్ని అయితే సెట్ చేశాను అనుకోండి టెన్ ఐటీపీ ఫుటేజ్ అయినా మనకి అంటే సౌండ్ ట్వంటీపీ రెజల్యూషన్లోనే వస్తుంది ఒకవేళ మీకు టెన్ ఐటీపీ సీక్వెన్స్లో సౌండ్ ట్వంటీపీ వీడియో కనుక్కుంటే ఆ సౌండ్ ట్వంటీపీ వీడియో ఏం టెన్ ఐటీపీ రెజల్యూషన్గా మారిపోదు జస్ట్ అది క్రాప్ అయినట్టు వస్తుంది అంతే కానీ దాని రెజల్యూషన్ క్లారిటీలో అది సౌండ్ ట్వంటీపీలోనే ఉంటుంది అలాగే మీరు సౌండ్ ట్వంటీపీ సీక్వెన్స్లో టెన్ ఐటీపీ సీక్వెన్స్ కనుక ఉంటే ఆ టెన్ఐపి వీడియో మీకు ఏం టెన్ఐపిలా ప్లే అవ్వదు అంటే అప్గ్రేడ్ అవ్వదు ఎందుకంటే మనం క్రియేట్ చేసిన సీక్వెన్స్ సెవెన్ ట్వంటీపీలోనే ఉంది కాబట్టి ఆ టెన్ ఎయిటీపీ వీడియో కూడా మనకి సెవెన్ ట్వంటీపీ రెజల్యూషన్లోనే ఉంటుంది అండ్ కాస్త జూమ్ ఇన్ అవుతుంది కావాలంటే మీరు దీన్ని స్కేల్ని తగ్గించుకొని జూమ్ అవుట్ చేసుకోవచ్చు కానీ రెజల్యూషన్ మాత్రం టెన్ ఎయిటీపీగా మారదు ఎందుకంటే మనం క్రియేట్ చేసిన సీక్వెన్స్ అనేది సెవెన్ పీలోనే క్రియేట్ చేశాం ఇలా మనం ప్రీమియర్ పోలో సీక్వెన్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు అండ్ ఒకవేళ డెలిట్ చేయాలంటే సింపుల్గా సెలెక్ట్ చేసి డెలిట్ చేయొచ్చు